ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా కరోనా కోవిడ్ తో మరణిస్తా ఉంటే గగ్గోలు పెడతా ఉంటే మనకున్నటువంటి ప్రతి రూపాయిని అన్ని వనరుల్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడటం కోసం బతికించడం కోసం ఉపయోగించాలి మిగతా అంశాలన్నిటిని కూడా పక్కన పెట్టాలని చెప్పి మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది చనిపోతున్న ప్రజల్ని ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా ముఖ్యంగా పేద వర్గాలు స్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కరోనా కోవిడ్ బారిన పడి అటు ప్రభుత్వ పరంగా వైద్యం అందక ప్రైవేట్ పరంగా కూడా లక్షల లక్షల బిల్లులు వేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా సత్యవాళ్ళు చస్తారు బతికేవాళ్ళు బతుకుతారు బతుకున్నంత వరకే చూద్దాం సత్యవాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక దృష్టితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయాన్ని కూల్చే కార్యక్రమాన్ని రాత్రి ఎవరూ చూడకుండా ఎవరికి కనపడకుండా ఒక కుట్రపూర్వకంగా అర్ధరాత్రి మొదలుపెట్టాడు. దీన్ని అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకించారు, ఎక్సెప్ట్ కేసీఆర్ గారు, ఆయన పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు తప్ప. మానవత్వం ఉన్నటువంటి ఎవ్వరూ కూడా దీన్ని ఒప్పుకోలేదు. అయినా కానీ ఆయన కూల్చుకుంటూ వెళ్ళాడు. దాంట్లో భాగంగా ఆ సచివాలయంలో ఉన్నటువంటి మజీద్ని మందిర్ని కూడా కూల్చేశాడు. ప్రజల ప్రాణాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రతి రూపాయనే ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన ఒక అంశం అయితే ఇటువంటి ఉప్పెన వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు ఎక్కడా కూడా ప్రజల పక్షాన నిలబడి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడు ప్రజలందరూ కూడా కనపడనటువంటి దేవుడి మీదనే భారం వేసి బతుకుతూ ఉంటారు. అలాగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు కానీ హిందువులు కానీ ఇక అల్లా మీదనో దేవుడి మీదనో భారం వేసి అయ్యా బతికిస్తుండని దండం పెట్టుకునేటువంటి రోజులు ఇవి. చివరికి మీరు ఆర్థికంగా వారిని ఆదుకొని వైద్యపరంగా కాపాడలేరు. భావద్రోహాలతో దేవుళ్ళు దండం పెట్టుకుని వద్దాం అంటే ఆ గుళ్ళు మసీదుని కూడా బతకలేట్లేదు ఈ రాష్ట్రంలో, వాటిని కూడా కూల్చేశారు. ఇది చాలా దుర్మార్గమే. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కేసీఆర్ గారి కార్యక్రమాన్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎండగట్టింది, ఇప్పుడు కూడా ఎండగడుతుంది. ఇప్పుడు మీరందరు మాట్లాడినటువంటి ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిస్తే ఆ యాక్షన్ ప్లాన్ని అమలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసమే ఈ సమావేశానికి వచ్చాం. మీ ఆలోచనలన్నీ వారు తీసుకున్నారు, తప్పనిసరిగా త్వరలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సరే చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా అవసరం ఉంది. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ కూడా రకరకాలైనటువంటి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. సార్, తప్పనిసరిగా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు అంశాలు బహుశా ఎవరైనా మనం ఎన్నికల కోసం తీసుకున్నాం అనుకుంటే పొరపాటు. ఇది ఎన్నికల కోసం తీసుకున్న అంశం కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తీసుకున్న అంశం అంతకంటే కాదు. కేవలం ప్రజల భావోద్రేకాలకి బతుకు తెరువులకి మధ్యలో నలుగుతున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఎండగట్టి ప్రజల పక్షాన్ని నిలబట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఈనాటి కార్యక్రమం. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకొని పోతాం. ముస్లిం మైనార్టీ సోదరులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సోదరులు, ఇతర మతాల వారు అందరూ కూడా కలుపుకొని ఈ మందిర్ మజీద్ ఎందుకు కూల్చాం, కూల్చడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ రకంగా మనం కాపాడాలి, లీగల్గా పొలిటికల్గా అన్ని రకాల కార్యక్రమాలు చేద్దాం. అయితే ఎన్నికలకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా మరొకసారి ఎటువంటి మీడియా వాళ్ళు లేకుండా మన స్ట్రాటజీస్ కూడా బయటికి పోకుండా ఉండేటట్టుగా క్లోజ్డ్ డోర్లో అన్ని అంశాలు రకరకాలైనటువంటి వ్యూహాలు స్ట్రాటజీస్ మనం కూడా వేసుకోవాలి. కాబట్టి ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చెప్తే ఆ స్ట్రాటజీస్ అన్ని కూలంకషంగా చర్చించి దాని మీద మళ్ళీ ఎన్నికల పోవటం కోసం అది సపరేట్ మీటింగ్ పెట్టుకున్నాం. అందుకోసం నేను ఎన్నికల సంబంధించి ఏమి మాట్లాడదలుచుకోలేదు.
ఈ రెండు అంశాలు మందిర్ మసీదు సంబంధించిన అంశం మాత్రమే పరిమితమై మీరందరూ కలిసి ఏ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం పార్టీ పరంగా అటు సిఎల్పి పక్షాలు కూడా డెఫినెట్గా స్టాండ్ తీసుకొని ముందుకు పోదామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఇప్పటివరకు ప్రయత్నం చేసిన మిత్రులందరికీ షబీర్ అలీ గారికి కానీ సోయల్ గారికి కానీ లేకపోతే మన ఫిరోజ్ ఖాన్ గారికి కానీ కానీ మిగతా మిత్రులు కానీ కోర్టులో వేసినటువంటి ఇతర నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.